काकीनाड जिला येलेश्वरम मंडल प्रजा परिषद कार्यालय में मंडल अध्यक्षुलु गोल्लपल्ली नरसिंहमूर्ति अध्यक्षतन जरिगिन वालंटीर्ल सन्मान कार्यक्रम में ग्राम वालंटीर्ल सेवलकु सेवा मित्र सेवा रत्न सेवा वज्र अवार्डुल पुरस्कारा प्रदानोत्सवं जरिगिंदि। ई कार्यक्रमनकु प्रतिपाडु एम्मेल्ये पर्वत पूर्णचंद्र प्रसाद मुख्य अतिथिगा हाजरयारु। మండలంలోని 15 గ్రామ సచివాలయాలకు సంబంధించిన మొత్తం 266 గ్రామ వాలంటీర్లకు సన్మానం జరిగింది। ఈ సన్మాన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీలు కోఆప్షన్ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। అలాగే శావరత్న విజయభాస్కర్ గారు సభ్యుల విజయభాస్కర్ సత్యం గీతా శిక్క తిరుమల వాలంటీ వరలక్ష్మి మందిర అర్చకులు వీరందరికీ కూడా 25,000 రూపాయలు నగదు నగదు సర్టిఫికెట్ బ్యాడ్జీ మన గౌరవ స్టాఫ్ సభ్యులు సభ్యులతో సత్కరిస్తున్నారు। అలాగే ఇన్స్పెక్టర్ గారు సర్పంచ్ గారు అంతా కూడా ఇక్కడ ఉంటే సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు అది కూడా ఉంటే ఈ కార్యక్రమం సహకారం చేసుకుంటాం। मैं वेद अलंक चेतर सन्मान कार्यक्रम जो दाने का ग्राम सरपंच एमपीटीसी अलग जेएनवर वाली सन्मान जेएनवर संबंध गौरव सरपंच एमपीटीसी सबसे आ ग्राम सब अंत सी नामनेट की వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు అలాగే గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గౌరవ పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షుడు ఏలేశ్వరం మండల పరిషత్ గారికి ఏలేశ్వరం జెడ్పీటీసీ గారికి ఏలేశ్వరం ఉపాధ్యక్షుడు వారికి ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి వేదిక మీద అధికారులకు సర్పంచులకు అధికారులకు ఇంకా గౌరవ పెద్దలకు పత్రికా విధాయకులకు యువ ప్రతినిధులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఈ రోజున మన ఏలేశ్వరం మండలంలో అన్ని పంచాయతీల నుంచి కూడా వాలంటీర్స్ ఈ రోజున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది। ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని కూడా అన్ని జిల్లాల్లోని కూడా ప్రతి గ్రామంలోని కూడా
ప్రతి పల్లెలోని కూడా ప్రతి పట్టణంలోని కూడా నిరుపేదలైనటువంటి ప్రజలకందరికీ కూడా జగనన్న పథకాలు అందించాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ వాణిజ్య వ్యవస్థ తీసుకురావడం వల్ల భారతదేశంలోనే ఎవరు ఉద్యమం కలిగి ఈ ప్రత్యేక మార్గాన్ని అందరూ కలిగిన భావితో తీసుకురావాలి. ఇది మీరందరూ కూడా ఒకలాగా భావిస్తా ఉన్నారు. ఇది మాకు ఉద్యోగం కాదు, ఇది కేవలం సంస్థానం అంతా కూడా సేవా సంస్థలతో పనిచేస్తా ఉన్నాం. కేవలం 5000 రూపాయలు ఆందోళన పనిచేస్తున్నాం అంటే మేము ఉద్యోగంగా పనిచేస్తుందని ఒక మంచి ఆలోచనతో ఒక సేవా దృక్పథంతో ఈ గ్రామాల్లో నిజంగా ఇచ్చినటువంటి ప్రాంతంలో 50 గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల్లో సబ్సిడీగా మీరు ఇస్తూ ఈ జగన్న ప్రదేశంలో ప్రతి శిక్షణ మందిరంలో ఈరోజు వాలంటీర్లకి ఉత్తమ సేవలకు గాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలుగా మరి సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర వివిధ కేటగిరీల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చెల్లి మీదుగా మరి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం మండలంలో గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ గారి సారథ్యంలో ఆయన ముఖ్య అతిథిగా ఈ మండలంలో ఉన్న సుమారు 300 మంది వాలంటీర్లకి సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు, వారికి సర్టిఫికెట్లు, మెడలు, బ్యాడ్జ్ సాలవతో సత్కరించి వారి బ్యాంకు ఖాతాలకి నేరుగా ఆ వివిధ కేటగిరీలుగా మరి నగదు కూడా జమ చేయడం జరిగింది. మరి వాలంటీర్ల సేవలకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి చెప్పారో దాని ప్రకారంగా సేవా పురస్కారాలు ఇస్తూ వారిని మరింత ఉత్సాహపరుస్తూ మరి ప్రజానీకానికి 50 మందికి కూడా వారి యొక్క కుటుంబాలకి మరించి మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి మరి వాలంటీర్లందరూ కూడా మరి ముందుంటూ వారు చేసిన ఉత్తమ సేవలకు గానే ఇవాళ ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. మరి వాలంటీర్లు ఈ ఏదైతే సన్మానాలు తీసుకుంటా ఉన్నారో మరి పురస్కారాలు అందుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా మరింత బాధ్యత పెరిగింది. ఈ ప్రభుత్వం ఈ శాసనసభ్యులు మరింత బాధ్యత పెంచారని చెప్పి వారిని ఆ దాన్ని మరి బాధ్యతగా మరి తీసుకుంటూ మరి ఇక్కడ మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరిన్ని మరి పథకాలు పొందడానికి వారు ప్రయత్నం చేసి మరి దాని ద్వారా సేవల ప్రజలందరికీ కూడా అందించాలని చెప్పి మరి 50 మంది మండలంలో ఉన్న వాలంటీర్లందరికీ కూడా మరి మండల పరిషత్ తరఫున నేను వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ బాధ్యతగా మరింత ముందుకు సాగాలని చెప్పి మరి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మరి పార్టీ కానీ కులం కానీ మతం కానీ వర్గం కానీ లేకుండా ఏదైతే అర్హత ఉందో మరి అర్హత ప్రకారంగా వారందరూ కూడా మరి పేద ప్రజానీకానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పి మరి మీడియా ద్వారా మరి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.